షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ములకల చెరువు మండలం సోంపల్లిలో నాయని చెరువు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం బి కొత్తకోట మండలం బందువారిపల్లిలో పర్యటిస్తారు. హంద్రినివా కాలువను పరిశీలించనున్నారు. సాయంత్రం చిత్తూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ములకల చెరువు మండలం సోంపల్లిలో నాయని చెరువు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం బి కొత్తకోట మండలం బందువారిపల్లిలో పర్యటిస్తారు. హంద్రినీవా కాలువను పరిశీలించనున్నారు. సాయంత్రం చిత్తూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మనోహర్ లైవ్ ద్వారా అందిస్తారు. మనోహర్, చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీ అధినేత చేస్తున్న పర్యటన ఎలా ఉండనుంది? ఒకవైపు హంద్రినివా అక్కడ కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తుంది కదా, ఏంటి వివరాలు? మనోహర్, నవీన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఏదైతే నిన్న అనంతపురం జిల్లాలో కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి బస్ చేస్తున్నటువంటి కదిరి నియోజకవర్గం పరిధిలో తలకాళ్ళు ప్రాంతం నుంచి 10 గంటలకు ఆయన బయలుదేరి చిత్తూరు జిల్లాలోని తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం ఉన్నటువంటి నాయన చెరువు ప్రాంతానికి 10:30 గంటలకు చేరుకోబోతున్నారు. 10:30 గంటలకు అక్కడ ఏదైతే నాయన చెరువు సంబంధించినటువంటి లిక్విడేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి ఆయన బి కొత్తకోట మండలం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ కాలమడుగుందో ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆంధ్రీవా ప్రాజెక్ట్ ను పరిశీలించిన తర్వాత ఆయన 12:30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఏదైతే ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పూతలపట్టు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద 5 గంటలకు నిర్వహించబోతున్నటువంటి బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదే నేపథ్యంలోనే ఆయన 3:30 గంటలకు ఏదైతే అక్కడ చిత్తూరు బ్యాన్స్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతిభ వంతుల సమావేశం కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల సమావేశం కావచ్చు, ఆ కార్యక్రమాన్ని కూడా ముగించుకొని 3:30 గంటలకు ఆయన బయలుదేరి అక్కడ ఏదైతే ఈ బహిరంగ సభ ఉందో పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని ఆ కార్యక్రమానికి చేరుకోబోతున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎక్కడికెక్కడ కూడా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ఏదైతే పొదలపట్టు నియోజకవర్గం పరిధిలో కార్యక్రమం జరగబోతుందో బహిరంగ సభ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ శ్రేణులు స్థానిక డిఎస్పీకి అనుమతి కోసము అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఆ కార్యక్రమానికి పోలీసు నుంచి ఇంతవరకు కూడా అనుమతులు రాకపోవడంతో ఏదైతే తాము చేయదలుచుకున్నామో ఆ ప్రాంతం వద్దనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు మరోపక్క కార్యక్రమాన్ని అడ్డుకుంటామని
ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒకవైపు వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించడం, మరోవైపు పోలీసులు ఇంతవరకు కూడా ఆ కార్యక్రమానికి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి నవీన్.